గతంలోనే చెప్పారు వైఎస్ షర్మిల తానంటే జగనన్న వదిలిన బాణం అనేది గతంలో ఆమె ఓదార్పు యాత్ర చేపట్టిన సమయంలో ఎంత శ్రద్ధతో అంటే తండ్రికి తగ్గ కూతురిగా ఆమె బాధ్యత ఎంత సక్రమంగా నెరవేర్తించారు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలుసు అయితే షర్మిల గారు వేరు జగన్మోహన్ రెడ్డి గారు వేరు లేదంటే విజయమ్మ గారు వేరు జగన్మోహన్ రెడ్డి గారు వేరు కుటుంబంలో ఏదో కల్లోలం వచ్చేసింది కుటుంబంలో ఒకరంటే ఒకరికి పడట్లేదు అనే విధంగా తాజాగా ఒక పత్రిక రాసిన కథనం ఏదైతే ఉందో అంటే అల్టిమేట్గా వాళ్ళు చెప్పింది షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నారు వైఎస్ షర్మిల అనేది అంటే ఇక్కడ మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో ఇన్ఫర్మేషన్ ఏంటో తెలియదు ఒకవేళ నిజంగా పెడతారా లేదా అనేది కూడా వాళ్ళు నిర్ధారించిన తర్వాత అధికారికంగా ప్రకటన వచ్చిన తర్వాత అటువంటి వార్తలు రాసుకున్న పర్వాలేదు కానీ అంటే ఒక మైండ్ డైవర్షన్ ప్రజల నుంచి ఏదో జరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనే ఒక ఒక భావం వచ్చేలాగా ప్రజల్లో ఒక డిస్టబెన్స్ క్రియేట్ అయ్యేలాగా ఒక ప్రయత్నం అయితే చేశారు కాకపోతే అది పెద్దగా ప్రచారంలోకి రాలేదు ఎందుకంటే ఒక మీడియాలో వచ్చినంత మాత్రాన దాన్ని చూసి యావత్తు అంటే ఆ వర్గం లేదంటే ఆ మీడియా సపోర్టర్స్ వాళ్ళలో ఒక అలజడి వస్తుందేమో తప్ప వైసీపీ శ్రేణుల్లోనో లేదంటే సాధారణ ప్రజల్లోనో నోటల్గా ఉండే ప్రజల్లోనో ఎటువంటి అలజడి రాదు ఎటువంటి ఇబ్బంది ఎటువంటి భయం క్రియేట్ అవ్వదు ఎట్టి పరిస్థితుల్లో అయితే ఓకే అది పక్కన పెడితే తాజాగా వైఎస్ షర్మిల గారు దీని మీద స్పందించారు కాస్తంత ఆలస్యంగా స్పందించిన తనదైన శైలిలో సరైన వార్నింగ్ ఒక రకంగా చెప్పాలంటే ఆ ఖండను కూడా చాలా శుతిమెత్తగా చాలా ఘాటుగా చాలా సున్నితంగా చాలా కరెక్ట్గా చెప్పారు వైఎస్ వైఎస్ఆర్మిల అంటే ఆమె ఆల్రెడీ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు కానీ తాజాగా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇంటర్వ్యూ చూస్తే షర్మిల గారు మాట్లాడిన మాటలు నిజంగా ఆమె అన్నట్టు రాజకీయాల్లోకి ఆమె రావాలి అనుకుంటే నేరుగా జగన్మోహన్ రెడ్డి గారితో చెబితే గనక రాముడికి లక్ష్మణుడు తోడైనట్టే ఉంటుంది షర్మిల గారు కనుక జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవాలి అని అనుకుంటే నిజంగా ఆమె రాజకీయాల్లోకి రావాలంటే ఒక రెండు సెకండ్ల పని అది పెద్ద ఏదో ఎక్కడి నుంచో అనుమతులు తీసుకురావక్కర్లేదు ఎవరెవరో పర్మిషన్లు కోరాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు వస్తానంటే ఎప్పుడో రమ్మని చెప్పారు ఆమె కానీ ఆమె మాత్రమే ఇంట్రెస్ట్ చూపించలేదు తను చేయాలనుకున్న పని తన బాధ్యతలు ఎప్పుడు నిర్వర్తించాల్సిన సమయం ఆసన్నం అవుతుందో అప్పుడు ఖచ్చితంగా ఆమె తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే వస్తున్నారు నిర్వర్తించాల్సిన సమయం ముందు ముందు వచ్చినా కూడా ఖచ్చితంగా ఆమె ఆ బాధ్యత వరకు నిర్వర్తిస్తారు అందులో ఎటువంటి అనుమానం లేదు అంతే తప్ప ప్రత్యేకంగా బయటకు వచ్చి ఒక కొత్త పార్టీ పెట్టేసి ఆమె సొంతంగా ఏదో చేసేసి అంటే గతంలో ఏదో తెలుగుదేశం పార్టీలో జరిగింది కదా అని ఇప్పుడు మొన్నటి వరకు పెద్దరెడ్డు రాంఛుంది చంద్రెడ్డి గారి పేరు తీసుకొచ్చారు పెద్దెడ్డి రామచంద్రారాయ్ గారు బయటకెళ్ళిపోతున్నారు కొంతమంది ఎమ్మెల్యేని తీసుకెళ్లిపోతున్నారు త్వరలో వైసీపీ చీలిపోబోతుంది అనే ఒక ప్రచారం స్ప్రెడ్ చేశారు ఒక రోమర్ స్ప్రెడ్ చేశారు మళ్ళీ ఇప్పుడు తాజాగా ఇక ఎవరూ దొరకలేనట్టు నేరుగా షర్మిల గారిని టార్గెట్ చేశారు మొత్తానికి షర్మిల గారు అయితే ఆ వార్తను ఖండిస్తూ ఒక లేఖ కూడా రిలీజ్ చేశారు ఇటువంటి అంటే కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఉందా లేదా అనేది కాదు అక్కడ విషయం అంటే ఒక దురుద్దేశంతో వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ రాసిన ఈ పత్రిక రాసిన రాతల్ని ఖండించారు అంటే ఒక రకంగా చెప్పాలంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడమోము అంటూ ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు వైఎస్ షర్మిల ఒక పత్రికా ప్రకటన విడుదలయ్యింది ఇప్పుడు బెంగళూరు నుంచి వైఎస్ షర్మిల గారి పేరుతో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్న వారికి షర్మిల గారు ఒక స్వీట్ వార్నింగ్ చెప్పాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి